నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన మాట తప్పి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం మీదట మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు టీడీపీ నేతలు మద్దతిచ్చారు. జగన్ పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేసి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తారని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత విస్మరించడం మోసం చేయడమేనని ఆరోపించారు. గత 4.5 ఏళ్లుగా సహనం కోల్పోయే సమ్మెకు దిగారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో ఘోరంగా విఫలం చెందారని మండిపడ్డారు. వీరికి జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 జీతాలు చెల్లించాలని కోరారు. కార్మిక సమస్యలు పరిష్కరించకపోవడంతో జగన్ సర్కార్కు వ్యతిరేకంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మొన్న అంగన్వాడీలు, నిన్న ఆశా వర్కర్లు, నేడు మున్సిపల్ కార్మికులు, రేపు వాలంటీర్లు సమ్మె చేస్తున్నారంటే పరిపాలన చేయడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. మున్సిపల్ కార్మికుల చేస్తున్నటువంటి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 102 మున్సిపాలిటీల్లో 2వ రోజు చేరుకోవడం జరిగింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎమ్మెగ్నూరు నియోజకవర్గంలో ఈరోజు అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఒక్క ఛాన్స్ పేరుతో పాదయాత్ర చేసిన జగన్ ఆ రోజు కార్మికులకు ఇచ్చిన మాట మేరకు అవకాశం రద్దు చేసి మరి ఈరోజు రెగ్యులర్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు మేరకు. అదేవిధంగా కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ రోజు కరోనా సమయంలో మరణించిన కుటుంబాలను ఆదుకునే దిశగా ఆ కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వడంతో పాటు ఆ కుటుంబాలకు ఉపాధిగా ఉద్యోగం కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. చర్చల పేరుతో కార్యాపన చేయొద్దు. ఈరోజు సభ్య సమాజంలో సమాజాన్ని ఈరోజు పరిశుభ్రత ఇచ్చే కార్మికులు న్యాయం చేయకపోతే మనం మానవతావాదులు కాదని, అలాంటి మానవత్వాన్ని మర్చిపోయి జగన్ క్రూరంగా వ్యవహరించి ప్రత్యామ్నాయంగా మరి కూలీలను తీసుకురావడం అనేది చాలా దారుణం. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.